నెల్లూరు జిల్లా సీతారామపురం విద్యుత్ ఉప కేంద్రం ఎదుట మండల టీడీపీ కన్వీనర్ కప్ప ప్రభాకరరాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు వరుసగా 7 సార్లు పెంచి ప్రజలపై, రైతులపై 57,000 కోట్ల రూపాయల భారాన్ని మోపారన్నారు. దేశానికి రైతే వెన్నెముకని, రైతే రాజు అని చెప్పుకుంటూ అదే రైతన్నల నడ్డిబిర్చే ప్రయత్నాలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడ్డం దారుణమన్నారు. తక్షణమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే పద్దతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతులకు ఉరితాలు బిగించినట్లేనని, ప్రభుత్వం మీటర్లు బిగించడాన్ని ఆపకపోతే రైతులతో కలిసి టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలువల జ్యోతి, నేలటూరి జాషువా, తురక వెంకటేశ్వర్లు, కాజా మోహిద్దీన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లు పెంచకుండా ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సప్లై చేయబడి ఇచ్చినాడు. కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ లో అటువంటిది మనం ఆశించడం మత దురాశగా అయిపోతుంది. ఈ ముఖ్యమంత్రికి కోరడం ఏమనగా, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వవలసిందిగా, అదేవిధంగా ఈ పెంచిన ఛార్జీలను తగ్గించవలసిందిగా, ఆ రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి అనేసి ఫస్ట్లో చెప్పినాడు. ఇప్పుడు ఈరోజు మొత్తం స్మార్ట్ మీటర్లు అని చెప్పి నేను మొత్తం బిగించేసి వాళ్ళని ఏదో ఒక విధంగా ఇటు లిమిట్ కాడికి ఎక్కువగా వాడేటట్టుగా చేసి, ఆ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన అంటే లబ్ధి చేకూర్చున్న మొత్తం పథకాలు మొత్తం తీసేయడానికి ఇటువంటి అంటే స్మార్ట్ మీటర్ల పథకాన్ని పెట్టినాడు. ఇటువంటి అంటే దుశ్చర్యలు మొత్తం ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ సీతారామపురం మండల శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేలకు వేలు మరి విద్యుత్ బకాయిలు ఉండిపోతున్నాయి. అదే రకంగా విద్యుతే కాకుండా ప్రతి ఒక్క దానిపైన కూడా బాధలుగా చేపట్టడం జరుగుతుంది. మరి ఏది కూడా ఏ సంక్షేమ పథకము ఇవ్వకుండా మరి ప్రజలపైన ఈ రకమైన ట్యాక్సులు వేయడము అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం వెంటనే మరి కిందకి దించి గద్దె దించితే తప్పనిచ్చి మనము ముందుకు వెళ్ళలేమని అందరికీ కూడా వినవించుకుంటున్నాను. మరి ఇలా చాలా భయంకరమైనటువంటి పాలన. ఈరోజు ఎక్కడ చూసినా కానీ విద్యుత్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, అనేక మంది పేదవాడి యొక్క నడ్డి విడిచే విధంగా ఈరోజు రాష్ట్రము మరి ప్రవర్తిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఒకవేళ ఈ ఛార్జీలను ఏమంటే కానీ స్మార్ట్ మీటర్లకి మరి మోటార్లకి స్మార్ట్ మీటర్లు తగ్గించకపోతే మేము ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము దీని మీద ఉధృతమైనటువంటి పోరాటం చేసి సరైనటువంటి బుద్ధి చెప్పి 2024లో మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి మేము పూర్తిగా దీనికి పనిచేస్తామని ఒక సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ధర్నా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829, గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791.